వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేను ఇంకా కొద్దిగా ఎసెన్షియల్ పార్ట్స్ ఏమున్నాయి, మీరు మీ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కాంట్రాక్ట్ ఎలా తయారు చేసుకోవాలి, అందులో ఎసెన్షియల్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయి, దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే పార్టీస్ సెల్లర్స్ నేమ్ అనే అడ్రస్, బయర్స్ నేమ్ అండ్ అడ్రస్ అది కంపల్సరీ ఉండాలి. దాని గురించి ఒక మెన్షన్ అనేది క్లియర్గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్టర్ ఎవరిని అంటారు, ఇంపోర్టర్ ఎవరిని అంటారంటే, ఎక్స్పోర్టర్ అంటే మీరు సపోజ్ చేయండి సెల్లింగ్ చేస్తున్నారు, మీరు సెల్లింగ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్స్పోర్టర్ అయిపోతారు. వాళ్ళు కొంటున్నారు కాబట్టి వేరే పార్టీ కొంటుంది కాబట్టి వాళ్ళు ఇంపోర్టర్స్ అయిపోతారు. అదే ఆపోజిట్ చూసినట్టయితే మీరు కొనేస్తే మీరు ఇంపోర్టర్ అవుతారు, వాళ్ళు అమ్మితే వాళ్ళు ఎక్స్పోర్టర్ అవుతారు. అయితే ఇక్కడ ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చిన అంటే పార్టీస్ యొక్క సెల్లర్ నేమ్, అడ్రస్, బయర్స్ నేమ్ అండ్ అడ్రస్ కంప్లీట్ క్లియర్గా ఉండాలి. డిస్క్రిప్షన్ ఆఫ్ ది గూడ్స్ క్లియర్గా ఉండాలి, అంటే మీ గూడ్స్ ఏ కలర్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎంత క్వాంటిటీలో ఉన్నాయి, ఏ స్ట్రక్చర్లో ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి, ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, మరియు ఆ డీటెయిల్స్ కంప్లీట్ కరెక్ట్గా ఉండాలి. లేదంటే ఏమేమి జరుగుతుందంటే అక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. దానికన్నా ముందు మీరు ఏం చేయొచ్చు అంటే, రిజెక్ట్ కాకముందు అది అంత ప్రాసెస్ కన్నా ముందు మీరు స్పెషల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని శాంపుల్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసి, అక్కడ శాంపుల్గా కొన్ని ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసి, దాని తర్వాత అక్కడ అది వెరిఫికేషన్ అయిన తర్వాత అదే సేమ్ ప్రోడక్ట్ మీరు పంపించినట్టయితే ఈజీగా ఉంటుంది. అయితే డిస్క్రిప్షన్ ఉన్నట్టు కరెక్ట్గా ఉండాలి, స్పెసిఫిక్గా ఉండాలి. ఇప్పుడు చాలామంది టీషర్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, అంటే కలర్స్ చేంజ్ అయిపోతుంటాయి, అప్పుడు అటువంటి డీల్ రిజెక్ట్ కావడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్ ఆఫ్ గుడ్స్ కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ క్వాంటిటీ ఇంక్లూడింగ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్, అంటే కరెక్ట్ క్వాంటిటీ ఉండాలి, ఎంత క్వాంటిటీ పంపిస్తున్నారు, ఏం క్వాంటిటీ ఉంది, ఎలా పంపిస్తున్నారు, కంప్లీట్ డీటెయిల్. మరియు యూనిట్ ఆఫ్ మెజర్మెషన్ అంటే ఒక్కొక్క ఐటమ్ యూనిట్ ఎంత ఉంది, దాని మెజర్మెంట్ ఎంత ఉంది, కంప్లీట్ డీటెయిల్ పంపించాలి. నెక్స్ట్ డెలివరీ టర్మ్స్, మీరు ఎప్పుడు డెలివరీ చేయాలనుకుంటున్నారు, దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఎలా ఫ్లైట్లో పంపిస్తున్నారా లేదంటే పోర్ట్ ద్వారా పంపిస్తున్నారా, ఆ డీటెయిల్స్ కంప్లీట్గా కావాలి. నెక్స్ట్ ప్రైస్ స్పెసిఫిక్, వెదర్ టోటల్ ప్రైస్ ఆర్ ప్రైస్ పర్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. అంటే ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే చిన్న ఐటమ్స్ అమ్మేటప్పుడు ఇది జరుగుతుంటుంది మ్యాక్సిమంగా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చేయండి కొన్ని ఐటమ్స్ ఉంటాయి, ఆ ఐటమ్ చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఆ ప్రైస్ ఫిక్సప్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక 3-4 ఐటమ్స్ ఉన్నాయి, 3-4 ఐటమ్స్కి మీరు ఒక ప్యాక్లో పంపిస్తున్నారు లేదంటే డిఫరెంట్ ప్యాక్స్లో పంపిస్తున్నారు అంటే అక్కడ మీరు స్పెసిఫిక్గా చెప్పాలి, ఈ ఒక్కొక్క ఐటమ్కి ఇంత ప్రైస్ ఉన్నట్టు చెప్పాలి, క్లియర్ మెన్షన్ చేయాలి. లేదంటే వాళ్ళు ఏమనుకుంటారంటే 3-4 ఐటమ్స్ కలిపి ఒకటే ప్రైస్ ఉన్నట్టు భావన అనేది వస్తుంది. ఆ క్లారిటీ చెప్పాలి అక్కడ కంపల్సరీ. అది చెప్పినచో ఆ వర్డ్స్లో కూడా రాయాలి, ఫిగర్స్లో దాని గురించి చెప్పాలి, మరి వర్డ్స్లో ఈ ఐటమ్ ఉంది, దీనికి ఇంత ప్రైస్ ఉంది, మరి వర్డ్స్లో కూడా ఆ ప్రైస్ అన్నట్టు రాయాలి. అది క్లియర్గా ఉంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ అన్నట్టు, ఇంక్లూడింగ్ డీటెయిల్స్ ఆఫ్ సెల్లర్ బ్యాంక్ అకౌంట్, మీరు పేమెంట్ ఎలా చేయబోతున్నారు, ఎల్సీ ద్వారా పేమెంట్ చేయబోతున్నారా లేదంటే క్యాషా లేదంటే డోర్ ఎలా చేయబోతున్నారు, దాని గురించి డీటెయిల్స్, సెల్లర్ బ్యాంక్ అకౌంట్తో సహా డీటెయిల్ అక్కడ మెన్షన్ చేయాలి మీ అకౌంట్స్ మీరు కాంటాక్ట్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇంకా డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ బాయర్, ఇది చాలా వరకు ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎక్స్పోర్టర్గా పనిచేస్తున్నారు, అంటే వర్క్ మీ ప్రోడక్ట్స్ని అమ్ముతున్నారు, పంపిస్తున్నారు, కానీ డాక్యుమెంట్స్, బయర్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళ దగ్గర మొత్తం బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయా లేదంటే వాళ్ళ దగ్గర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్, వాళ్ళ ఇంపోర్ట్ లైసెన్స్ వాళ్ళ దగ్గర ఉందా, అది కూడా మీరు చూడాలి, ఆ డాక్యుమెంట్స్ కంపల్సరీ చూడాలి. నెక్స్ట్ ఫెయిలియర్ టు కంప్లై విత్ ఏ పేమెంట్ డెడ్లైన్, అంటే ఒక డెడ్లైన్ ఉంటుంది, ఆ డెడ్లైన్లో వాళ్ళు పేమెంట్ చేయకుంటే ఏం కావాలి, దాని గురించి కంప్లీట్ అగ్రిమెంట్ రాసుకోవాలి 100%. ఎందుకంటే మీకు లాస్ జరిగే అవకాశం ఉంటుంది, కానీ ఎల్సీ ద్వారా చేస్తే లాస్ అన్నట్టు జరగదు. నేను వేరే వీడియోలో ఎల్సీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నెక్స్ట్ ఫెయిలియర్ టు కంప్లై విత్ ద డెలివరీ డెడ్లైన్, మీరు డెలివరీ ఇచ్చే డెడ్లైన్కి ఫెయిలియర్ అయితే మీరు ఏం రెస్పాన్సిబుల్, వాళ్ళు ఏం రెస్పాన్సిబుల్, దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉండాలి. అలాగే రిస్క్ మేనేజ్మెంట్, ఫోర్స్ మేజర్ అంటే ఏదైనా రిస్క్ అయింది జరిగినప్పుడు సడన్గా అప్పుడు ఎలా, మరి దాని గురించి కూడా డిస్కషన్ ఉండాలి. నాన్ పర్ఫార్మెన్స్ అంటే మీ వాళ్ళు వాళ్ళకి మీరు ఈ డేట్న డెలివరీ ఇస్తా అన్నారు లేదంటే ప్రోడక్ట్ మీది ఈ క్వాలిటీ అన్నారు, మరి ఆ పర్ఫార్మెన్స్ కరెక్ట్ లేదు, డెలివరీ టైం కరెక్ట్ లేదు,
అంటే దాని గురించి రిస్క్ ఎవరు తీసుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు డిస్కషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పర్టైజ్ ప్రొసీజర్, ఇంకా డీటెయిల్స్ ఏమైనా ప్రొసీజర్స్ ఉన్నాయా, ఇంకా హామ్ జరిగే మిటిగేషన్ ఆఫ్ హామ్ అంటే ఇంకా హామ్ ఇంకా జరిగే, ఇంకా ప్రిడిక్ట్ అన్ప్రిడిక్టబుల్ ఏదైనా జరగచ్చు, ఫ్యూచర్లో మీరు ప్రోడక్ట్స్ పంపిస్తున్నారు అక్కడ ఏమైనా జరగచ్చు, అయితే దానికి తగ్గినట్టు ఇన్సూరెన్సెస్ కావచ్చు, మీ ప్రోడక్ట్ ఇన్సూరెన్స్ కావచ్చు, అవన్నీ ఉన్నాయా అవి అంతా చెక్ చేసుకోండి. నెక్స్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద పార్టీస్, అంటే కమ్యూనికేషన్ ఉన్నది కూడా నోట్ డౌన్ చేసుకుంటే బాగుంటుంది. అది మెయిల్ పరంగా కావచ్చు, వాళ్ళకి చెప్పాలి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మీరు పంపించండి, డీటెయిల్ పంపించండి, మేము ఇది పంపిస్తున్నాము, అది కూడా రికార్డెడ్ చేసుకోండి. ఒకవేళ కావాలనుకుంటే రికార్డింగ్ చేసుకోండి, అది ఈజీ ఉంటుంది. ఇంకా వేరే అప్లికబుల్ రూల్స్ ఏమేమి ఉన్నాయి అది కంప్లీట్గా డిస్కషన్ చేయండి. డిస్కషన్ కోసం కొద్దిగా టైం తీసుకున్నా పర్వాలేదు, మెయిల్స్ ఇటు నుంచి అటు ఫార్వర్డ్ చేసినా పర్వాలేదు, కానీ కరెక్ట్గా స్పెసిఫిక్గా మీ ప్రోడక్ట్స్ అక్కడ శాంపుల్స్ పంపించిన తర్వాతనే, అది ఓకే అయిన తర్వాత మీరు అదే వెరైటీ పంపించితే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్యూట్ ఏమైనా అయితే రెజల్యూషన్ ఎవరు చేస్తున్నారో, మీకు ఎవరైనా లాయర్ ఉన్నారా, దాని గురించి డీటెయిల్ అక్కడ పెడితే బాగుంటుంది ఆ డిస్కషన్ నోట్స్లో. ఏదైనా డిస్ప్యూట్ అయితే ఎవరు టేకప్ చేస్తున్నారు దాని గురించి చేయాలి. అండ్ డేట్స్ అండ్ సిగ్నేచర్ ఫర్ ద సెల్లర్ అండ్ బయర్, అంటే ఇది కూడా ఇంపార్టెంట్ ఉంది. ఎప్పుడో ఈ మీ కాంట్రాక్ట్ టేకప్ చేయబోతున్నారు దాని గురించి కూడా డీటెయిల్స్ ఇస్తే బాగుంటుంది. అయితే ఇది కాంట్రాక్ట్ చేసేటప్పుడు మీరు ఈ పాయింట్స్ మీద కొద్దిగా డిస్కషన్ చేసి రాస్తే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడతాను.